హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. చాలా మంది లేడీస్ యూత్ మ్యామ్ ఈ మధ్య పీసీఓడీస్ అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ తోటి చాలా బాధపడుతున్నారు. అంటే ఇట్స్ ల్యాక్ ఆఫ్ ఫుడ్, లేదంటే వాట్స్ హ్యాపెనింగ్ టు దెమ్ అంటే ఏం చెప్తారు? స్టాగ్నెంట్ లైఫ్ అండి, ఇక్కడ కదలకుండా పని చేసుకోవడం. పీసీఓడీ ఎర్లీ ఏజెస్లో కూడా మనం కనిపిస్తుంది. స్ట్రెస్ అండి, ఎనీథింగ్ స్ట్రెస్. స్ట్రెస్ ఒకటి, జంక్ ఫుడ్ ఒకటి, నో మొబిలిటీ ఇన్ ద బాడీ. ఇది అన్నిటి కారణం, ఇవన్నీ కాజెస్ పీసీఓడీ. అండ్ పీసీఓడీ లీడ్స్ టు డయాబెటీస్, ఎవ్రీథింగ్, చిన్న వయసు ఉన్న వాళ్ళకి. సో నేనేమంటానంటే ఈ హార్మోనల్ ఎక్స్చేంజ్ అవన్నీ ఎవ్రీ ఉమెన్లో ఉంటుంది. 40 క్రాస్ అయితే ఉంటుంది, కానీ మరీ యంగ్ ఏజ్ 20స్లో వచ్చే వాళ్ళకి పీసీఓడీ, ఫ్యాటీ లివర్ ఇవన్నీ కారణం మాత్రం దెర్ ఇస్ నో ఫిజికల్ ఎక్సర్సైజ్ అండి, దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. అంటే లేట్ నైట్స్ తినడం, మీరు జంక్ ఫుడ్ తినకపోయినా కూడా పాస్టరైజ్డ్ ఫుడ్, చీజ్, బటర్ ప్యాకెట్ ఫుడ్స్ తింటున్నారు. సో మళ్ళీ ఎక్సర్సైజ్ ఏముండదు. అంటే వాళ్ళకి కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి అన్నమాట, ఇది నేను చేయాలి, ఇది ఏం చేయాలి, నా కమిట్మెంట్ ఇలా ఉంది, అది స్ట్రెస్సే కదండి. సో దిస్ ఆల్ విల్ లీడ్స్ టు పీసీఓడీస్ కండిషన్స్. అంటే మేజర్గా ఇంటర్నల్గా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం దాన్ని హిస్టరీ తీసుకుంటే మాత్రం స్ట్రెస్, నో మొబిలిటీ టు ద బాడీ అండ్ ద డైట్. సో ఇట్లా మనకి పీసీఓడీలో లేదంటే ఇంకా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్యారెక్టర్స్ అందరు పేషెంట్స్కి సో ఆ డ్యూ అంటే లైక్ ఫిజియోథెరపీ ద్వారా ఏమన్నా రిలాక్సేషన్ కానీ మళ్ళీ నార్మల్గా వాళ్ళు అవడానికి కానీ ఏమైనా యూస్ అవుతుంది అంటారు? అంటే పీసీఓడీ వచ్చిన వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారు అనుకోండి, ఓవర్ వెయిట్తో వస్తారు మా దగ్గరికి. ఓవర్ వెయిట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, నీ మోకాలు నొప్పులు ఉంటాయి, లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, సడన్గా పడుకొని ఒక సైడ్ పడుకుంటారు, చేతి మీద బరువు పడిపోతుంది, భుజం నొప్పి అంటారు, చేతి పైకి లేవట్లేదు అంటారు, వాటినన్నీ మేము ట్రీట్ చేస్తాం. ఓకే, కానీ పీసీఓడీ కండిషన్ మాత్రం మేము ట్రీట్ చేయలేము. ఎందుకని, పీసీఓడీ ఈజ్ ఇంటర్నల్లీ ఎగ్జిస్టింగ్ దేర్. అది పోవడానికి కరెక్ట్ డైట్ తీసుకోమని చెప్తాము. ఫిజికల్, ఒకవేళ వాళ్ళు మమ్మల్ని ఫిజికల్ ఫిట్నెస్గా అపాయింట్ చేసుకుంటే వాళ్ళకి కంప్లీట్గా ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ చేస్తాం మేము. అండ్ ద పీసీ ఓవర్ వెయిట్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మేము క్యూర్ చేస్తామండి. లోవర్ బ్యాక్ మోస్ట్లీ నీ పెయిన్, మోకాల నొప్పులు, దే కాన్ బేర్ ద వెయిట్, మోకాల నొప్పులకు ట్రీట్మెంట్ చేస్తాము, బ్యాక్ పెయిన్ చేస్తామండి. మాక్సిమం వస్తారండి మా దగ్గరికి ఓవర్ వెయిట్ పేషెంట్స్ లో కూడా మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు వస్తూ ఉంటారు. సో మేబీ ఈ ఫీమేల్ డాక్టర్ ఉన్నారు కదా ఇక్కడ, హౌ కెన్ వి గో అని అట్లా క్వశ్చన్ మార్క్స్ తో ఉన్న వాళ్ళు ఉన్నారా, మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారా అడుగుతారు? జరుగుతాయి ఫీమేల్స్ వచ్చినప్పుడు? ఫీమేల్ అంటే ఫస్ట్ మాకు కాల్స్ వస్తాయండి, ఫీమేల్ పేషెంట్ ఉన్నా, ఫీమేల్స్ ఉన్నారంటే ఉన్నారండి అంటారు. కొందరు మేల్స్ వచ్చి మేల్స్ ఉన్నారంటే లేదండి అంటారు. మేము అందరం ఫీమేల్ గ్యాంగ్ మన మొత్తం. మేల్స్ థెరపిస్ట్ కూడా ఉంటారు, బట్ ఫస్ట్ ఐమ్ ఫిజియో, ఐమ్ ఏ డాక్టర్, ఇట్స్ మెట్ బి మేల్ ఆర్ ఫీమేల్. నేను ఫస్ట్ నుంచి కూడా నా ఫిజియోస్కి నేను ఫస్ట్ అదే చెప్తున్నాను, మేల్ పేషెంట్ వచ్చినా కూడా మనం ట్రీట్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి, మనం చేయలేము. చాలాసార్లు నా ఎక్స్పీరియన్స్లో అక్కడ పేషెంట్ వచ్చాక వాళ్ళు, అయ్యో మీరున్నారా, నేను జెంట్స్ ఉన్నాం అనుకో వచ్చామంటే మీరు చేయలేరు అని అనేవారు. అది నేను ఛాలెంజింగ్గా తీసుకోవాలా, చేసి చేయాలా, చేసి చూపించాలా అన్న ఆవేశం ఆ టైంలో రాకూడదు అసలు. ఫస్ట్ మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి, ఆ తర్వాత డిసైడ్ చేయండి మేల్ థెరపిస్టా ఫీమేల్ థెరపిస్టా అని చెప్పి కామ్గా చెప్పడం జరిగింది. ట్రీట్మెంట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళతో అప్రిషియేషన్ తీసుకోవడం జరిగింది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూ, ఇట్స్ యువర్ మైండ్. యా, చాలాసార్లు మేల్ పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తుంటే కూడా డిస్కంఫర్ట్స్ ఉంటాయి, ఉండే అనను, బట్ మన ప్రికాషన్ మనం తీసుకుంటూ చేస్తే బెటర్. ఇంతవరకు అయితే నాకు నా ప్రొఫెషన్లో, నా జర్నీ ఆఫ్ ప్రొఫెషన్లో నేను మేల్ థెరపిస్ట్కి ట్రీట్మెంట్ చేస్తుంటే నేను ఏదైనా ఇబ్బంది ఫేస్ అవ్వడం నాకు జరగలేదు. ఓకే, అన్ని ప్రొఫెషన్స్లో ఉంటాయి, మేల్స్ ఫీమేల్స్ అంటే ఇంటరాక్షన్ కానీ, వాళ్ళు అంతా మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా ఉంటామనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో హౌ వి టేక్, ఇప్పుడు ఎవరైనా మేల్ పేషెంట్ వచ్చాక వాళ్ళు మాట్లాడే మాటలు మనకు అర్థమవుతుంది, ఇతను సబ్జెక్ట్కి బియాండ్ వెళ్తున్నాడు అని చెప్పేసి. బట్ మనం ఇచ్చే ఆన్సర్స్, ద వే యు ఆర్ దేర్ స్టిల్ అనేది వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది, ఓహో దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ అని చెప్పేసి. అట్లా ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారా? ఎనీ ప్రొఫెషన్ అండి, ఎనీ ప్రొఫెషన్, ట్రై అనే కాదు, అది నార్మల్ ఎనీ ప్రొఫెషన్లో ఉంటుంది. బట్ మనం ఎలా తీసుకుంటాం అనేది ముఖ్యం. కరెక్ట్, బయట ఏం జరుగుతున్నది మనకు తెలియదు, బట్ ఎవ్రీ ప్రొఫెషన్లో మన వీ వర్క్ ఇన్ మెనీ ప్లేసెస్ వీ వర్క్. సో మేల్ థెరపిస్ట్ ఫీమేల్ థెరపిస్ట్, మేల్ పేషెంట్ ఫీమేల్ పేషెంట్ అనే కాన్సెప్ట్ ఎక్కడైనా ఉంటుందండి,
చాలామంది ఫీమేల్స్ కూడా మేల్ పేషెంట్స్ని ట్రీట్ చేయకుండా కొన్ని కొన్ని గుడ్ ఆపర్చునిటీస్ పోగొట్టుకున్నారు. నాది ఏంటంటే ఐ షుడ్ నాట్ మిస్ ఎనీ ఆపర్చునిటీ విచ్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్. ఇట్ మైట్ బి అ పేషెంట్, ఇట్ మైట్ బి మై వర్క్అవుట్, ఎనీ టాస్క్ విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఇట్స్ ఫైన్. నా చేతుల్లో ఉన్నది వరకు ఖచ్చితంగా నేను చేస్తాను. అండ్ దట్ టూ దిస్ వాజ్ ఎ కాంపిటీషన్ వాల్ మ్యామ్. సో వి హావ్ లాట్స్ ఆఫ్ మేల్ డాక్టర్స్ ఫిజిషియన్స్ కూడా. సో వాళ్ళతో పోటీ పడుతూ మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ జర్నీని మీరు లీడ్ చేస్తున్నారు. సో హౌ దే విల్ ట్రీట్, అంటే మేల్కి ఫీమేల్కి వ్యత్యాసం ఏమైనా చూపిస్తారా డాక్టర్స్ కూడా? మీకు కాంపిటీషన్ ఎలా ఉంటుంది అక్కడ? నేను కార్పొరేట్స్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆ డిఫరెన్స్ కొంచెం కనిపించేది. ఓకే, మేల్ ఫిజియో, ఫీమేల్ ఫిజియో, ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉంటారు అక్కడ, న్యూరో ఫిజిషియన్స్, న్యూరో సర్జన్స్ ఉంటారు అక్కడ. ఏదైనా కేసు వచ్చినప్పుడు ఫస్ట్ మేల్ ఫిజియోని పిలిచడం, అమ్మ మీరు వద్దులే అమ్మా, అంటే పెద్దవారు డాక్టర్స్, ఆర్థోపెడిక్ సర్జన్స్, అమ్మ మీరు ఉండనమ్మా, ఆయన పిలవండి, ఆయన చేస్తాడు, ఆయన పట్టుకుంటాడు, మీరు అమ్మాయి వద్దని అట్లా అంటారనమాట. అక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి అప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాము, మనం అంత రెవల్యూషన్గా ఉండలేము అప్పుడు. సో ఉంటుందండి కార్పొరేట్స్లలో మేల్ ఫిజియో, ఫీమేల్ ఫిజియో అనేది ఉంటుంది. అందరూ ఉంటారు, కొందరైతే ఖచ్చితంగా ఉంటారు, అంటే మీరు అమ్మాయి చేయలేరు, జెంట్స్ అయితే చేస్తారు. ఎక్కువ ఒబేస్ ఉన్న పేషెంట్స్ మాత్రం యా ఒప్పుకుంటాను, నేను ఇంకా వాళ్ళని లిఫ్ట్ చేయలేను అని అనుకున్నప్పుడు మేల్ ఫిజియోస్ పిలుస్తాం, తప్ప వర్క్ చేయడప్పుడు మాత్రం ఉండదండి. సో ఎట్లయినా కాంపిటీషన్ ఎట్లా అక్కడి నుంచి హాస్పిటల్స్లో మీరు యాజ్ అన్ ఎంప్లాయీగా చేసిన తర్వాత యూ క్రియేటెడ్ యువర్ ఓన్ సర్వీస్ రైట్ ఇన్ బేగంపేట్. అక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత లైక్ ఫీమేల్ కదా అమ్మాయి ఏం చేస్తుందిలే అని అట్లా సర్వీస్ స్టార్ట్ చేసిన తర్వాత అట్లా ఏమైనా మీరు ఎదుర్కొన్నారా హాస్పిటల్ దగ్గర? అంటే నేను ఎదుర్కొన్నాను, నేను కూడా మంచి ప్రాబ్లం అంటే హాస్పిటల్లో వర్క్ చేసిన తర్వాత కార్పొరేట్స్లో నేను చిన్నగా క్లినిక్ పెట్టుకున్నాను. ఆ క్లినిక్లో నా ఓన్గా వర్క్ చేస్తున్నప్పుడు మార్నింగ్ నేను ఉండేదాన్ని, ఈవినింగ్ వేరే ఎంబీబీఎస్ డాక్టర్ ఉండేవారు. సో సిచ్యువేషన్స్ ఎలా వచ్చాయంటే ఐ నీడ్ టు షిఫ్ట్ టు అ గుడ్ ప్లేస్. ఇంతకుముందు రెంట్ తక్కువ ఉండింది, ఇప్పుడు బిగ్గర్ ప్లేస్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ ప్లేస్ షిఫ్ట్ అయిపోయాక ఎవరైతే ఎంబీబీఎస్ డాక్టర్ నాతో పాటు వర్క్ చేశాడో ఈవినింగ్లో, ఈ వాజ్ జస్ట్ కమింగ్ అంటే నా క్లినిక్ దగ్గరకు వచ్చి అటు ఇటు తిరగడము, లైక్ లోపలికి వచ్చేసి, లక్షిత మేడం మీరు ఇంత రెంట్ మీరు పే చేయగలరా, లేడీ అయ్యుండి ఇది మేనేజ్ చేయడం కష్టమేమో అని అన్నారనమాట. అప్పుడే పెద్ద క్లినిక్ పెట్టాను నేను. ఒక సెకండ్ ఏంటి ఇలా అంటున్నారు ఆయన అని చెప్పేసి, లేడీ అయ్యుండి ఇంత పెద్ద తీసుకున్నావు కదా ఎలా చేస్తారు అని అన్నారనమాట. చూస్తాను సార్ అన్నాను అంతే, అంతే తప్ప నాకు అప్పుడు ఆన్సర్ లేదు. నా గట్ ఫీలింగ్ చేస్తానని నాకు ఇన్నర్ ఫీలింగ్ నాకు తెలుసు, బట్ ఆయనతో ఐ ఆల్వేస్ బిలీవ్ అవర్ యాక్షన్స్ అవర్ వర్డ్స్. సో ఆ టైంలో నేనేం మాట్లాడుకోవడం బెటర్ నాకు తెలుసు, అంటే మన హార్డ్ వర్క్ ఉంటుంది అని అలా అనేసరికి ఒక సెకండ్ నేను ఓకే అవునా నేను చేయగలనా అంటే అని ఒక డౌట్గా అని అనిపించలేదు, ఐ జస్ట్ ఫెల్ట్ ఇట్. ఇప్పుడు అతను అక్కడ ఆ ఏరియాలో కనిపించట్లేదు, అతనికి నేను పెట్టాను, చాలా దాన్ని డెవలప్ చేశాను నా క్లినిక్ని. సో ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. యాజ్ అ లేడీ బయటకు వచ్చి సమాజంలో అందరినీ ఎదుర్కొని ఎన్నో మాటలు, ఎన్నో చూపులు, అనరాని మాటలు అంటూ వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొని మనం నిలబడిన తర్వాత నిజంగా వాళ్ళకి మాటలే ఉండవేమో. మీ యొక్క స్టోరీ విన్నా కూడా మీ యొక్క వెనకాల కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు తెలుసు, మనకు తెలుసు, చేసి చూపిద్దాము అని. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.